వెల్కమ్ టు సిరి టీవీ. థ్రిల్లింగ్, చాలా థ్రిల్లింగ్ ఉంది. థ్రిల్లింగ్ ఉంది, వస్తుందా? చాలా థ్రిల్లింగ్. హీరోయిన్ది చాలా బాగుంది. హీరోది బాగుంది కానీ మెయిన్ రోల్ హీరోయిన్ది ఎక్కువ. ఒక్కొక్కరు ఈ సినిమాతో దెంగతే షేప్ పడతారు ఒక్కొక్కరు నా కొడుకులు అంతా నిజంగా చెప్తున్నా. అండ్ మోర్ ఓవర్ కానీ ప్రతి ఒక్క సీన్ గూస్బంప్స్ వచ్చినాయి భయ. ఇంకోటి ఏంటంటే మన ఇట్రాబాయ్ ఇట్టు ఇట్ అంతా ఇట్ అని చెప్తున్నా. ఇట్రాబాయ్ సినిమా పక్క చెప్తున్నా, మళ్ళీ విశ్వాస ఇట్టు కొట్టాడు అంతే. ట్రోలింగ్ చేసే వాళ్ళు అందరూ చెప్తున్నా, ఒక్కొక్కరు దెంగతే షేప్ పడతాడు మళ్ళీ చెప్తున్నా. అండ్ విశ్వాక సెన్ అన్న నిజంగా నన్ను తోపు. అండ్ ఈ మూవీకి కానీ ఈ మూవీ కోసం అయితే నేను చెప్తున్నా మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క ఇట్లాంటి సినిమాకి బీజిఎం చాలా ఇంపార్టెంట్. బీజిఎం తోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా బీజిఎం తోటి అద్దరు కొట్టాడు భయ. ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క టెస్ట్ ఎవరు క్లైమాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మూవీలో విశ్వాక్ సెన్ యాక్టింగ్, మన వాళ్ళ కో స్టార్స్ యాక్టింగ్, లీడ్స్ ప్రతి ఒక్క లీడ్ యాక్టర్ మన సీనియర్ యాక్టర్స్ చాలా బాగుంది. యాక్టింగ్ ఏది ఎట్లా చేసుకోవాలి ఏదనేది డిసిషన్ పర్ఫెక్ట్ తీసుకుంటాడు వాడు. పర్ఫెక్ట్ డిసిషన్ సార్. మూవీ బాగుంది, నచ్చింది సార్. మూవీలో యాక్షన్ మొత్తం యాక్షన్ డైరెక్షన్ బాగుంది. డైరెక్టర్ కూడా చాలా సూపర్ తీసిండు. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ కోసం అందరం ఎదురు చూస్తారు, అందరూ చూడొచ్చు. మా అబ్బాయే సినిమా బాగుంది అంటారు. తీసుకుంటున్నారు కదా, బిట్స్ తీసుకుంటున్నారు కదా, ఎట్లా చెప్తున్నారు అంతా. హ్యాపీ హిట్ సినిమా చాలా బాగుందండి. నిజంగా హిట్ సినిమా హిట్ అని చెప్పాలి. విశ్వక్ సేన్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ నాని గారు వచ్చేసి ఇలాగ మన తెలుగు మూవీలో కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడం అనేది చాలా బాగుంది ఇది. అండ్ ఇలాంటి సినిమాలు ముందు ముందు ఇంకా రావాలి. అండ్ ఇది కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. చూసినంతసేపు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక ఇంట్రెస్టింగ్, నెక్స్ట్ ఏంటి అనే ఆతృతగా మొత్తం 2.5 అవర్స్ మూవీ ఉంది. అండ్ దీంట్లో బ్యాక్ రిసెప్షన్ మాస్ క్లాస్ మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం దుమ్ము దులిపేస్తాడు ఈ సినిమాతో. మూవీ వెరీ ఎమోషనల్గా ఉంది. అండ్ గర్ల్స్ గురించి కూడా, ఈ మధ్య జరిగే పెరిగిన అత్యాచారాలు వాటి గురించి కూడా మూవీ ఉంది. దానిపైన ఎలాగ మనం మారితే బాగుంటుంది అన్న మెసేజ్, సోషల్ మెసేజ్ కూడా ఉంది మూవీలో. సాంగ్స్ మూవీ సాంగ్స్ అనేవి మూవీలో కలిసిపోతాయండి, ఎమోషనల్ సాంగ్స్ అన్ని ప్రతిదీ బాగుంది. మూతవరులకే మూతవారి సినిమా అంటే ఇది. సినిమా యాటిట్యూడ్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం విశ్వక్ సెన్ భయ మస్తు తీసిండు సినిమా. ఖర్చులగా గట్టి ఇచ్చేసింది సినిమా మాత్రం. థియేటర్లో స్టార్ట్ నుంచి ఎండ్ దాకా సీట్లో కూర్చున్న వాళ్ళు కదలకుండా ఆ స్క్రీన్ వైపు అలానే చూస్తూ ఉంటారు. ఎందుకంటే సినిమాలో క్యూరియాసిటీ ఏమైంది అంటే ఒక మటర్ రెండు మటర్లు జరుగుతాయి, ఎలా జరిగిందనే సినిమా. ముఖ్యంగా ఒకరి కంగ్రాచులేషన్ చెప్పాలి ఈ మూవీ. ఈ మూవీ ప్రొడ్యూసర్ నాని భయ్య. ఒక్క లైన్లో చెప్పాలంటే నాని, నా అంటే నటుడు, నీ అంటే నిర్మాత. ఈ సినిమాతో ఒక క్లారిటీగా ఒక మంచి సినిమా అందించిన నిర్మాతగా నిలిచిపోతాడు. సినిమా ఒక ముందుగా చెప్పాలంటే టీమ్కి కంగ్రాచులేషన్, సినిమా చాలా బాగుంది. ఒక రెండు మర్డర్లు ఎలా జరిగాయి ఏంటి అనేది బండి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక 1000 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిపోయే కార్ ఎలా ఉంటుందో సినిమా అంత స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే థియేటర్లో ఆడియన్స్ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా తల పక్కలు తిప్పకుండా స్క్రీన్కి వెళ్ళే చూస్తూ ఉన్నారు. ఒక మర్డర్ ఎలా జరిగిందనే క్యూరియాసిటీ తప్పకుండా. ఈ వీడియో ఈ యూట్యూబ్లో నా ఈ పబ్లిక్గా చూసే ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళి ఒకసారి సినిమా ఎలా ఉందో చూడండి. ఆ సినిమాలో ఏముందనేది మీకే తెలుస్తుంది. నాని నటుడు నిర్మాత ఈ మూవీతో నిరూపించుకున్నాడు. వన్స్ అగైన్ కంగ్రాట్స్. వాడు ఫలక్నామా తీసిన చిన్న వయసులోనే అది హిట్. ప్రకృతికి ఏ విధంగా ఇష్టమో అన్ని కలర్స్లో ముందుకు వస్తున్నాడు. మీ అందరికి ఏది ఇష్టమో అదే కంటిన్యూ చేస్తూ వస్తారు. మీ అందరికి ఏది ఇష్టమో దాన్నే ఫాలోఅప్ చేస్తున్నాడు నానిగారు. అన్నిట్లో హిట్, ఈ మూవీ కూడా హిట్తో చాలా ముందుకు తీసుకొస్తాడు. విశ్వక్ మీ అందరి ప్రేమను పంచుకుంటూ మీకు ఇష్టమైనట్టు చేయాలని ముందుకు వస్తున్నాడు. మీ విశ్వక్. ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఆఫ్టర్ లాంగ్ టైమ్ విశ్వక్ సెన్ ఇస్ బ్యాక్. డిఫరెంట్ అంటే విశ్వక్ సెన్ యాక్షన్ ఇస్ బెస్ట్ యాక్షన్ ఇన్ దట్ మూవీ. హైలైట్ ఆఫ్ ద మూవీస్ నో చాలా క్లాస్ అంటే మాస్ చూపించాడు. ఫస్ట్ టైం విశ్వక్ సెన్ మాస్ యాక్షన్ చూడబోతున్నాం మనం. ఇట్స్ ఎ గుడ్ మూవీ.
యా మ్యూజిక్ ఈజ్ వెరీ లెస్ ఇన్ ద మూవీ బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ హైలైట్ ఆఫ్ ద మూవీ విశ్వక్ సెన్ యా క్యారెక్టర్లో ఉన్నారు కంప్లీట్గా వాళ్ళ క్యారెక్టర్ని కంప్లీట్గా జస్టిఫై చేశారు సాంగ్స్ పక్కన పెడితే బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అసలు ఏమంటారు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏదా సస్పెన్సే సస్పెన్స్ ఇంకో లెవెల్ సస్పెన్స్ అసలు సెకండ్ పార్ట్ కోసం 2021 కంప్లీట్లీ వెయిటింగ్ కామెడీ నో కామెడీ అట్ ఆల్ కంప్లీట్లీ థ్రిల్ అండ్ సీట్ గ్రాబింగ్ సస్పెన్స్ అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ అదిరిపోయింది అసలు థ్యాంక్ యూ ఆ సినిమా అంటే ఆ టైటిల్లోనే ఉందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ అని సో మూవీ మీరు దాని టైటిల్ బట్టే చెప్పేయచ్చు కానీ దాని అబ్రివేషన్ వేరే అనుకోండి హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అని అంటే పేరు తగినట్లుగానే టైటిల్ తగినట్టుగానే మూవీ వచ్చే సీరియస్లీ చాలా ఎంగేజింగ్గా ఉందన్నమాట అంటే ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట ప్లస్ ఒకటి ఏంటంటే అంటే ఇలాంటి మూవీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ హిట్ అవ్వాలంటే కంటెంట్ అవసరం ఎగ్జిక్యూషన్ అవసరం అనమాట ప్లస్ ఒక గ్రిప్లింగ్ స్క్రీన్ ప్లే టైట్ స్క్రీన్ ప్లే ఉండాలి సో ఇవన్నీ మూవీలో ప్రాపర్గా వర్కౌట్ అయిందని చెప్పాలి సీరియస్గా చెప్పాలంటే అంటే మూవీ నరేషన్ కూడా సీరియస్లీ చాలా బాగుంది మూవీ చూస్తున్నంతసేపు మనకు అరే నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని మనకి ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సీరియస్లీ అంటే ప్రతి సీన్ ఏమవుతుంది అనేది చాలా బాగుంటుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చేసి సీరియస్లీ అంటే సెకండ్ హాఫే మూవీకి ప్లస్ అనమాట అట్లీస్ట్ అంతా రివీల్ చేయడం క్లైమాక్స్లో కానీ సో చాలా బాగుందన్నమాట అంటే మనకు ఒక సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మూవీ అయితే స్క్రీన్ ప్లే వల్ల స్క్రీన్ ప్లే ప్లస్ మూవీ అనమాట ఇది వచ్చేసి ప్లస్ మూవీ మెయిన్ హైలైట్స్ చెప్పాలంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విశ్వక్ సెన్ గారు యాక్టింగే చెప్పాలన్నమాట సీరియస్లీ ఎందుకంటే ఆయన కళ్ళతోనే సగం మూవీ యాక్ట్ చేస్తాను సీరియస్లీ ఆయన కళ్ళతోనే ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్ అనమాట యాక్టింగ్ అంతా చేసి చూపించినాడు లాస్ట్ మూవీకి ఈ మూవీకి కంప్లీట్ కాంట్రాస్ట్ అనేది చెప్పొచ్చు అది వచ్చేసి ఫలక్నామా దాస్ కదా పక్క మాస్ మూవీ అది వచ్చేసి ఇది అంటే ఈ మూవీ తర్వాత నాకేమర్థమైందంటే సీరియస్లీ విశ్వక్ సెన్ ఆయన చాలా క్యాలిబర్ ఉన్న యాక్టర్ అనమాట ఎలాంటి రోల్స్ అయినా అవలీలగా చేయగలిగిన యాక్టర్ నాకు అర్థమైంది ఆయన యాక్టింగ్ చాలా బాగుంది విశ్వక్ సెన్ గారు యాక్టింగ్ సీరియస్లీ చెప్పాలంటే మళ్ళీ మన నాని గారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంటే చాలా బాగుంది ఫస్ట్ మూవీ అంటే కమర్షియలీ అంత సక్సెస్ఫుల్ అయినప్పటికీ బట్ క్రిటికల్ అక్లెయిమ్ బాగుందన్నమాట మూవీ గురించి సీరియస్గా చెప్పాలంటే అంటే నాని గారి ప్రొడక్షన్ అంటేనే మనం ఇంక అనుకుంటాం డిఫరెంట్ మూవీస్ వస్తారా అని విశాఖనే పొద్దుగాల మెసేజ్ పెట్టినా సినిమా చూసి మెసేజ్ పెట్టాను ఇప్పుడు ఇక్కడే మీ అందరం కూడా మెసేజ్ పెట్టాను విశాఖ కానీ సినిమా సూపర్ రిటర్న్ భయ్యా నిజంగా చెప్పాలంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు ఇంకో మూవీ ట్రైలర్ చూసిన నేను ఒకటి శివన్ ఉంటుంది ట్రైలర్ చూసిన డిఫరెంట్ ఏం లేదనిపించింది కానీ సినిమా చూస్తే భయ ఏముంది భయ క్రేజీ ఉంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే క్రేజీ ఉంది మూవీ అయితే క్రేజీ ఉందన్న నాకు తెలిసి విశేష తాటి పడ్డది ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గలే అన్న ప్రొడక్షన్ వాల్యూస్ క్రేజీగా ఉన్నాయి లిప్లాక్ నేను రెండు ఇంకా రెండు లిప్లాక్ ఉంటే బాగుంది అనిపిస్తుంది ఆడియన్స్ విల్ డిసైడ్ ఫర్ మీ తో ఇట్స్ సూపర్ ఆడియన్స్ మధ్యలో కూర్చోవాలి హౌ యు హౌ యు ఫీల్ అబౌట్ వాట్ సినిమా రెస్పాన్స్ ఆడియన్స్ లైక్ I strongly feel that audience should like it because it's a very different, it's not a regular film, it's a very different thing, it's more, it has a Hollywood touch. So, Vishwak sen.